కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ గులాబీ అత్తరు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. పెద్దాపురం క్షత్రియ సంస్థానం చితిపోయింది. ఆ సంస్థాన వారసుల్లో ఒకరు శాస్త్రి గారికి మంచి స్నేహితులు. ఆయన తమ పూర్వీకుల గురించిన కొన్ని సంఘటనల్ని శాస్త్రికి కబుర్లు విడేసినప్పుడు చెబుతుండేవారు. వాటిని శ్రీపాద తమ చేయి తిరిగిన విన్నానంతో కథలుగా తీర్చిదిద్దారు. అందులో గులాబీ అత్తరు ఒకటి. రసిగుడైన ప్రభువు ఆ ప్రభువుకు తన నైపుణ్యం ప్రదర్శించి మెచ్చుకోలు పొందాలనుకునే కళాజీవి. ఇక్కడ డబ్బు సెకండరీ. ఇద్దరి మధ్య కందకంలాగా మందుకైనా సరస హృదయం లేని దివాను. ఈ ముగ్గురి మధ్య తాను వేదన అనుభవిస్తాడు పాఠకుడు. ఢిల్లీలో పెద్ద పెద్ద వజీర్లు, ఉమ్రావుల మన్ననలు పొందేయి షుకరులీ ఖాన్ తయారు చేసే అత్తరులు. వారిలెక్కేమిటి, ఢిల్లీ పాషాలే ఆదరించారు, గౌరవించారు. దక్షిణ దేశంలో గోల్కొండ తర్వాత చూడదగ్గ సంస్థానం పెద్దాపురం అని విని తన కళను తెలివిడి చేసుకువచ్చాడు ఖాను. అందుకు అతను కోరేది మెప్పు. అరసికుడైన దివాన్ కారణంగా సరసుడైన ప్రభు కీర్తి ప్రతిష్టలకు మచ్చవచ్చే ఘట్టం దాపురించింది. సుకుమార హృదయుడైన కళాజీవి తట్టుకోలేని ఘట్టం, ముఖ్యంగా తన కళని అవమానించే ఘట్టం ఏర్పడితే ఎలా ప్రవర్తిస్తాడో శాస్త్రి చిత్రించిన షుకురల్లీ ఖాన్ ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీపాద వారికి రెండు మూడు జమీందారీ సంస్థానాలతో గల పరిచయము, క్షత్రియ కుటుంబాలతో ఉన్న స్నేహము ఈ కథలోని భాష తూచినట్టు పడ్డానికి సహాయపడ్డాయి. వినండి శ్రీపాదవారి కథ గులాబీ అత్తరు. ఒక్కడుగు వేస్తే దివాంజీ కనపడతాడు. అతగాడు ఒక మాట తమ కేసి చూస్తే చాలునని ఆతృతపడుతూనూ, అతని కటాక్షం ఆశించి, అతని అనుగ్రహం ఎదురుచూస్తూనూ, అతని ఆలంబనం నమ్ముకుని, అతని చేత సరే అనిపించుకోవడానికి తగ్గ ఎత్తులు ఆలోచించుకుంటూనూ, అయినా అతని లోభగుణం మాత్రం లోల్లోపల గ్రహించుకుంటూనూ, ఆ గదిలో పరివేష్టించి ఉన్న ఆశ్రితులు, పౌర ప్రముఖులు, రాజబంధువులు, రాజపురుషులు కొందరు అక్కడికే కనపడుతున్నారు. వారిలో కొందరు తనకేసిన్ని చూశారు. అలాంటి చోట నుంచుని మొదట ఒక్క మాట గదిలోకి తొంగిచూసి, తర్వాత నిటారుగా నుంచుని, నుంచున్న వెంటనే తాపీగా రెండు చేతులు చాపి గభీమని బిరడా తీసి సీసా గాలివాటన పెట్టాడు షుకరల్లీ ఖాన్. తలా వెనక్కి విరుచుకుంటూ బిరడా తీశాడు, అంతే, వెంటనే బిగించేశాడు. కానీ ఆ క్షణమాత్రానికే అతని చుట్టూ ఉండిన జవాన్లు తుల్లిపడి మత్తెక్కుతున్నట్టయిపోయారు. లోపల ఉండిన పెద్ద మనుషులు ఉలిక్కిపడి ఎగవూపిరి తీసుకుంటూ ఇటు చూశారు. దివానికి పక్కగాను కొంచెం వెనకబాటుగాను నుంచునుండి అతని రాతలు ఓరకంట చూస్తున్న ఠాణేదారును చెకితుడై, వచ్చాడా అన్నట్టొక్క మాట గుమ్మంకేసి చూసి మళ్లీ మొగం వంచుకున్నాడు సాలోచనగా. అప్పటికప్పుడే చరుణ మొగం పైకెత్తి, ఏయ్, ఏమిటి కంపు అంటూ గద్దించాడు దివాంజీ, దగ్గుకుంటూను తీక్షణంగా చూస్తూను. దీంతో పండువెన్నలో కటిక చీకటి రెక్క విరిసినట్టయింది. కొంచెం ఘాటుగానే ఉండినా హృదయంగమైన వట్టివేళ అత్తరు కమ్మదనం దివాంజీకి కంపుగా తట్టడం చూసి లోపలి వారందరూ మొగమొగాలు చూసుకున్నారు. ఉబికిన నవ్వు కళ్ళలో కుక్కుంటూ, అరే అరే అనుకుంటూ మొగం పక్కకి తిప్పుకుని ఠాణేదారు పెదవి విరుచుకున్నాడు. తన రసికత గుర్తించమన్నట్టు ఒక రాజబంధుకేసి బెల్లించి చూస్తూ జవానులను అందుకు వింతపడి అపవారించి పెదవులు కరుచుకున్నారు. ఖాను కొయ్యే అయిపోయాడు. కంపు అన్నమాట అపశృతిగా కనపడింది అతనికి. మాంచి పరువమైన 50 ఏళ్ల వయస్సున అత్తరు స్వరూపం కంపుగా వెలవరించుకునే మనిషి కనపడడం అతనికిదే మొదటిసారి. మొన్ననే 2 మాసాల పాటు నానాపాట్లు పడిగాని గోలకొండ కోటలో అడుగుపెట్టలేకపోయాడు అతడు. అసలు వజీరు దర్శనమే కాలేదు, నెలా 15 దినాలు పడిగాపులు ఉంటే గాని. ఆ ప్రయత్నంలో నిజంగా తలప్రాణం తోకకొచ్చింది అతనికి. కానీ దర్శనమిచ్చాక మాత్రం ఈ వట్టివేళ్ల అత్తరికే ఆ వజీరు ఎంత ముగ్ధుడైపోయాడు. అప్పుడక్కడ ఉన్నవారును ఎంత సంబరపడ్డారు. తర్వాత నవాబును ఎంత మెచ్చుకోలేదు. మరి ఇక్కడ పెద్దాపురంలో అడుగుపెట్టినాడే కావలసిన పొగట్టంతా దొరికిపోయింది. మర్నాడు ఠాణేదారు ప్రసన్నుడైపోయాడు. 3వ నాడే కోటలో ప్రవేశం దొరికింది. అయితే అంత సౌలభ్యానికి చివరికి ఇదా పరిణతి. హిందువులలో విభ్రమ విలాసాలకు తగినంత విలువ లేకపోవడం అతని ఇరుగును. పోని అంటే
నిర్లిప్తత కూడా అంతంతగానే ఉండడమును అతనిరుగును. అయితే మాత్రం ఇంత తలకిందులా, ఇంతకీ అత్తరువాసన చెడుకంపుగా బాధపడే మనిషి రాజు తరువాత రాజంతటి వాడై ఉండడమా? రాచటివికిది ప్రశంసావహమా? దీనివల్ల మహారాజు ప్రాభవం విషయము వైభవం విషయము దివాంజీకి లక్ష్యం లేదనుకోవాలా? లేక మహారాజు ప్రవృత్తి కూడా ఇలాంటిదే అనుకోవాలా? ఇది మిక్కిలి అసంభావ్యంగా కనపడింది అతనికి. చివరికి ఏదేలా సంభవిస్తుందో అని అనుమానమును పట్టుకుంది. ఇంత మాత్రాన నిరాశ చేసుకోలేదు కానీ చేసుకోక తప్పదేమో అన్నట్టు జవాన్లకేసి అభావదృష్టులు పరిపాడతను. ఈ స్థితిలో ఏ జవాన్ అని పిలిచాడు ఠాణేదారు ద్వారం కేసి చూస్తూ. చిత్తంబాబయ్య అంటూ వెంటనే లోపలికెళ్ళి జవాను, ఢిల్లీ నుంచి అత్తరువర్తకుడొకడు వచ్చి దర్శనం కోరుకుంటున్నాడండి అని విన్నవించాడు. దీనిమీద అతనే నేను మనవి చేసుకున్న సాయవేనండి అన్నాడు ఠాణేదారు మెల్లగా. కానీ దివాంజీ ముఖం పైకెత్తలేదు. పైపెచ్చు దివాణంలోనే అంగడి తెరుస్తాట్నా సాయిబు అని మొదలకించాడు కొంచెం కటుగా. ఇది విని ఖాను తెల్లపోయాడు. జవానే కాదు ఠాణేదారు కూడా జంకిపోయాడు అందుకు ప్రత్యుత్తరం చెప్పడానికి. కానీ చిత్తగించారు అంటూ ఒక బోసినటి శాస్త్రుడు మాత్రం అందుకున్నాడు తన ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం దొరికిందన్న ఉత్సాహంతో నలుగురికేసి చూస్తూ. అయితే అప్పుడు కూడా దివాంజీ మొగం పైకెత్తి చూడకపోగా అతన్ని మాత్రం ఉద్దేశించి ఒక్కొక్క మాట ఒక్కొక్క పెద్ద మనిషికేసి చూస్తూ, దివాణంలోనే అంగడి తెస్తాట్నా అంటే చెప్పలేను కానీ అతను చేసిన దానిలో మంచి భావుకత మాత్రం కనపడుతోంది. ఏమంటే ఠాణేదారు గారి పరిచయ వాక్యాల వల్ల అతను ఫలానా అని మాత్రమే తెలుస్తుంది. అతని సామర్థ్యం అజ్ఞాతంగానే ఉండిపోతుంది. ఆ విషయం తనకి తానే చెప్పుకోవడం ఎవరికీ రసికతాముద్ర కాదు. అంచేత తన అత్తరు సువాసనతోనే తన విషయం యావత్తూ విశదపరుచుకున్నాడతను. ఇది చాలా గొప్పగా ఉంది. ఢిల్లీలో ముసురుకుంటున్న మనిషికి ఇదొక లెక్క మరి. అక్కడ ఎంతంతలేసి ఉమ్రావులున్నారు, వారి దగ్గర ముసురుకునే మనిషి సామాన్యుడే ఉంటాడా? చాలా బాగుంది, తప్పకుండా చూడదగ్గవాడతను అన్నాడు శాస్త్రుడు చివరి మాట ఠాణేదారికి అందజేస్తూ. అయినా దివాంజీ మాట్లాడలేదు, చూడనేలేదు. రాస్తూ రాస్తూ ఉండిన కలం మాత్రం కింద పెట్టేసి పొడుంకాయ అందుకున్నాడతను. అంతే, ప్రవేశపెట్టు అన్నాడు ఠాణేదారు. సరే అనే మాట దివాంజీ ప్రకటనపరిచే పద్ధతి అది అని తెలుసు కనుక. ఈ మాట మీద దివాంజీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏదో ఒక గంభీర ఆలోచన అతని బుర్రలో ప్రవేశిస్తూ అది కళ్లల్లో తడుక్కుమంది. తన రసజ్ఞతంతా వ్యర్థమైపోయినందుకు కించపడుతున్న శాస్త్రులు అచ్చూసి ఉలిక్కిపడ్డాడు. అప్పటికప్పుడే ఒక అంగలో లోపలికెళ్ళి, దివాంజీ వారికి కోటి సలాములు, నేను ఢిల్లీ నుండి వచ్చానండి, ఏలిన వారి పాదాలు వెతుక్కుంటూ అన్నాడు ఖాను చేతులు ఒప్పుకుంటూను మూడు మాటలు వంగిలేస్తూను. ఏమిటి పని అని అడిగాడు దివాంజీ దర్పంగా అతని సలాములు కళ్ళతో అందుకుని. నేను అత్తర్లు తయారు చేస్తాను మహాప్రభు, దక్షిణ దేశంలో గోల్కొండ తర్వాత పెద్దాపురం ఒక్కటే చూడదగ్గది అని విన్నాను, రెక్కలు కట్టుకుని వచ్చి వాలాను, తమరు కటాక్షించాలి అని వేడుకున్నాడు ఖాను. రెక్కలుండడం వేస్తే ఎక్కడో ఓ చోటు వెళ్ళి వాలక ముడుచుకు కూర్చుంటాడా మరి ఎవడైనా అని మొదలకించాడు దివాంజీ. అందులో ఉన్న దెబ్బ ఖాను గుర్తించలేకపోలేదు. కానీ తమరు సరిగా సెలవిప్పించారు మహాప్రభు. ఏమంటే రెక్కలున్నందుకు వినియోగం ఎక్కడ సరస్సులుంటే అక్కడ వెళ్ళి వాలడమే, కనుకనే నాలుగు తరాల నాడు మా కుటుంబం పారసీక దేశం విడిచి ఢిల్లీ వచ్చి వాలింది. వచ్చాక కూడా సైన్యంలో చేరడానికి ఎన్ని అవకాశాలు తటస్థపడినా పేరు తెచ్చిన కళాజీవిక విడిచిపెట్టలేక అత్తర్లే తయారు చేసి ఢిల్లీ పాఠశాల ఆదరగౌరవాలు పొందుతోంది అన్నాడు ధోరణి మార్పించదలచి. దీంతో కావచ్చు అన్నాడు దివాంజీ కొంచెం వడిమళ్ళి. కానీ చూపుల్లో మాత్రం సారళ్యం అంకితం కాలేదు. మా నాయనగారి సెలవు పొంది నేను దక్షిణదేశ ప్రభువును సేవించుకోవడానికి వచ్చాను. గోల్కొండ నవాబుగారు, అక్కడి వజీర్లు మా పరిశ్రమ గుర్తించి మిక్కిలి ఆదరించారు. ఇంకేం? ఇంకేమంటే మనవి చేసుకున్నాను కదా, గోల్కొండ తర్వాత పెద్దాపురం చూడదగ్గదని విన్నానని ముందు తమరిది చిత్తగించకోరుతున్నాను ఇలా అని ఖాను మూత తెరిచి ఒక చిన్న పెట్టె దివాంజీ సందుకా పెట్టె మీద ఉంచాడు. లోభాగాన ఎర్రని మొహమల్గుడ్డ అతికించిన చక్కని పెట్టేది, అందులో ఒక చిన్న సీసా. చక్కని నెగిషీపెంతో ఎంతో ముచ్చటగా ఉందది. సీసాలో సగానికి పైగా అత్తరు ఉంది. అది చూసి అక్కడి వారందరూ గుటకలు మింగారు. అది మల్లెత్తరు మహాప్రభు, అందులో ఉన్నది రెండే తులాలు, కానీ రెండు వసంతాలకు తయారవుతుంది. ఓస్, మా వస్తు మర్యాద
మేమై చెప్పుకోవడం ధర్మం కాదు. చిత్తగిస్తే తమకు తెలియంది కాదు. అయితే మొగం కొంచెం ఎడంగా ఉంచి మరీ మూత తీయించండి మహాప్రభు. దీనిమీద అక్కడి వారందరూ తమ ఘ్రాణేంద్రియానికి ఏకాగ్రత అలవరుచుకున్నారు. కానీ మాట్లాడేటప్పటికీ ముందు మూత తీయడమే పనే మీకు అని అడిగాడు దివాంజీ దురుసుగా. ఖాను మళ్ళీ కుతకుతలాడిపోయాడు. అయితే అధికార దర్పం ఒక్కొక్క మనిషిలో ఎలాంటి పశు ప్రవృత్తిని రేకెత్తిస్తుందో అతనికి తెలుసు. లక్షల కొద్దీ అధికారులతో నిండి ఉండిన ఢిల్లీ నగరంలో అతను మొదట ఆర్జించింది ఈ పరిజ్ఞానమే. ఇలాంటి వాటికి నసాళం అంటేటట్టు బదులు చెప్పడం అతనికి చేతనవును. మరొక పని మీద వచ్చి ఉంటే అతనందుకు సందేహించకపోవును. కానీ ఇప్పుడు అలా చేస్తే కార్యం భంగపడుతుంది. పారితోషికం కంటే తన అత్తర్లకు దేవదందుహులు మోగడం అతనికి మిక్కిలి అగత్యం. అది రాజు ఎదుట పడగలిగితేనే సిద్ధిస్తుంది. రాజసభలు కంటకపు ఇష్టాలు, హింసక మృగార్నికారణను, పాల కోసం రాయిమొయ్యాలి. అంచేత అతను ఓపిక పట్టాడు. ఇంతేకాదు, అలాంటి దురుసు మనిషిని అందుకు తగ్గట్టు మాట్లాడి అంతకంటే ఎక్కువగా నొప్పించడం కంటే తగ్గి మాట్లాడి దారికి తెచ్చుకుని పిడికిట పట్టుకుని ఆడించడం కూడా వ్యూహకర్తల లక్షణమే. ఈ నిశ్చయంతోనే అతను ఏలిన వారి అంటూ ప్రారంభించాడు. కానీ మాట సగంలోనే కలగజేసుకుని ఠాణేదారు, దివాంజీవారు అది సావకాశంగా చిత్తగిస్తారు, ముందు నువ్వు వచ్చిన పని ఏమిటో మనవి చేసుకో అని అందించాడు. చిత్తం చిత్తం అంటూ మరో పెట్టె తెరిచి దివాంజీ ఎదుటి ఉంచాడు ఖాను. ఠాణేదారు సమయస్ఫూర్తికి కళ్లతోనే మెప్పు చూపిస్తూ, లోభగాన ఆకుపచ్చ ఉహమల్గుడ్డ అతికించిన చక్కని పెట్టేది. ఎర్రని అత్తరతో అపురూపమైన నగిషీపం చేసిన చిన్న సీసా ఒకటి కోటి కిరణాల జాతిరత్నంలాగా మెరిసిపోతోంది అందులో. అక్కడి వారు దాని చక్కదనానికి ముగ్ధులైపోయారు. కానీ దివాంజీ అటు చూడనేలేదు. అందుకున్నూ నరాలు తోడేసినట్టయిపోయాడు. కానీ ఏమి ఎరగనట్టు ప్రభువులకు తెలియంది కాదు అంటూ ప్రారంభించాడు ఖాను. పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారు చేశానిది. గోల్కొండ నవాబు గారికి వట్టివేళ అత్తరు మిక్కిలి ప్రియం అని తెలిసి అదెంత శ్రద్ధగా తయారు చేశానో, పెద్దాపురం మహారాజులం గారికి గులాబీ అత్తరు మిక్కిలి ప్రీతిపాత్రం అని తెలిసి ఇది అంత శ్రద్ధగానూ తయారు చేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం. దాని నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులు వాడాను. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పారసీక జాతులే ఎక్కువ. కాశ్మీర జాతి చాలా అరుదుగా దొరుకుతుంది. అంచేత ఆ కాస్త అత్తరు తయారు కావడానికి ఖరాగా రెండేళ్లు పట్టింది మహాప్రభు అని వివరించి చెప్పాడతను. ఇది విని అక్కడి వారు దాని విశిష్టత విలువ ఊహించుకుని చాలా ఆనందించారు. కానీ ఆశ్చర్యమా అని అడిగాడు ముందు దివాంజీ మెల్లిగా. గొప్ప వస్తువులు తయారు చేయాలంటే గడియల్లో సాగుతుందా మరి అంటూ ఖాను పరిశ్రమ మెచ్చుకున్నాడు తర్వాత. కానీ ఎంత కిట్టింది పాపం అని అడిగాడు చివరికి జాలి పడుతున్నట్టు బెల్లించి చూస్తూ. ఖాను నిర్విణుడైపోయాడు. అది గుర్తించి కళ్ళంతా గర్వం చేసుకుని తల పంకించుకున్నాడు దివాంజీ. అతగాడి నిర్విణత, ఇతగాడి గర్వరేఖ చూసి అక్కడి పెద్ద మనుషులందరూ చేకితులైపోయారు. అనేక రాజ్యసభలు, ఎన్నో నవాబు దర్బారులు చూసి సమస్త మర్యాదలు అనుభవించిన షకరులీ ఖాన్ అనేక శోధనలకు తట్టుకోగలిగిన ఆ కళాశీలి ఈ కొత్త దెబ్బకు ఊగిపోయింది. మహారాజు మిక్కిలి సరస్సుని విన్నాడు కనుక రాజదర్శనంతో ఈ మనోవైకల్యం అంతా పోతుందని ఆశించుకుని అత్తర స్వరూపం కంపుగా భావించిన అధికారి దగ్గర ఇంతకంటే రసికత ఉంటుంది అనుకోపోవడం తనదే తప్పని తనకి తానే మందలించుకుని అప్పటికి చేసేది లేక ఈ నిర్విణత, దీంతో పుట్టిన కోపము, ఆ వెంటనే వచ్చిన ఏవగింపు అణుచుకుని వినయమును తెచ్చుకుని, అది నజరవస్తు మహాప్రభు, దక్షిణ దేశానికంతకీ జాతిరత్నం శ్రీ వత్సవాయ ప్రభు నిమిత్తం ఉద్దిష్టమైనదిని. ఈ కారణాల వల్ల దాని కిట్టింపు ధర అడగడం మాకు మన్నన కాదండి అన్నాడు కళ్ళలో బాధ కనపరుస్తూనే. దీనిమీద, మరి మా ప్రభువులను మీరెంతగా గౌరవిస్తున్నారో మాకు తెలియడం ఎలాగా అని అడిగాడు దివాంజీ అమాయకత్వం నటిస్తూ. పెద్దాపురం రాజ్యసభలో ఇలాంటి వస్తువుల విలువలు కట్టగలవారు లేరని నేను అనుకోగలనా మహాప్రభు? మా ప్రభు కోసం ఉద్దిష్టమైన వస్తువు వారి సెలవు పొందకుండా విప్పి చూడడం మాకు ధర్మం అనుకోనా నేను? మరి ప్రభువుల సన్నిధికి? అది సరేనయ్యా, మేము వారి పృచ్చులం కదా, మేము కొన్ని విధులు నిర్వర్తించుకోవాలేమో. ఎగిసిపడి ఇదే విధి నిర్వహణ అన్నట్టు చురుగ్గా చూశాడు బోసినోటి శాస్త్రులు క్రీగంట. ఇదిలా జరుగుతూ ఉండగానే నేను మనవి చేసుకునేది అదే మహాప్రభు అన్నాడు ఖాను.
ఒకరితో మనవి చేసుకోవడానికి, సొంతానికి సత్యం గుర్తించడానికి చాలా అంతరం ఉంది. మీ ఢిల్లీలో వజీర్లు ఎవరే వస్తువు తెచ్చినా దాని మంచి చెడ్డలు తెలియకుండా అది పాదుషావారి సన్నిధిని ఉంచనిస్తారా? తల తాటించుకుంటూ దివాంజీలు అడిగేప్పటికీ ఖాను నిలువున నీరైపోయాడు. వట్టివేళ్ల అత్తర సౌరభంతో అతని ఎడల మిక్కిలి అనురక్తై ఉన్న పెద్ద మనుషులు ఈ మడత పేచి గుర్తించి నిర్వీణులైనారు. రాజబంధువులో ఒక ఆయన అపవారించి దివాంజీ ఎడల నిరసనభావం కనపరచగా పోసినేటి శాస్త్రులు నుదుట రాత అన్నట్టుగా వేలితో పాముకొని మొగం ఉంచుకున్నాడు. ఠాణేదారు ఇదంతా గుర్తించాడు. వెంటనే ఖానుని సంబోధించి, దివాంజీ వారు ఇప్పుడు చాలా తొందర పనులు ఉన్నారు, ఇప్పటికి వెళ్ళిపో, మరోమాట దర్శనం చేసుకుందు గాని అన్నాడతను. ఇది బాగుంది అన్నట్టు అందరూ తలలు ఊపుకున్నారు. అంతమంది పెద్ద మనుషులకు తన ఎడల సానుభూతి ఉండినందుకు తృప్తిపడి మళ్లీ సలాములు చెప్పి బుర్ర వంచుకుని వెనక్కి అడుగులేస్తూ బయలుదేరాడు ఖాను. గుమ్మం దాటేపటికి రెండు పెట్టెలు తెచ్చి ఒక జవాను అతని చేతిలో ఉంచాడు. ఆ రాత్రి తెల్లవార్లు కంటికి నిద్రలేదు ఖానుకి, నోటికి ముద్ద కూడా పోలేదు. బుద్ధిని మందగించిపోయింది. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా దివాంజీ చికిలింపు చూపులే కనపడసాగాయి. కిట్టింపు ధర చెప్పమనడం ఒక్కటే జ్ఞాపకం రాసాగింది. దీంతో క్షణక్షణము ఈటపొట్లు తింటున్నట్టే బాధపడిపోయాడతను. అయితే లోక ప్రవృత్తి ఏకముఖంగా ఉండదు, సత్యమే. ముక్కుకు సూటిగా వెళదామంటే ఎవరికీ సాధ్యమూ కాదు, నిజమే. దీనికి సాయం ప్రతిఘటనలు తటస్థించితేనే జీవితానికి పరిణతి. ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయమును. కానీ ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాదైతే మరొక్కొక్క జీవితానికి మేధస్సే ప్రధానమై ఉంటుంది. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువైపోతుంది, అక్కడ సానుభూతిని పూజ్యమే. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం, అక్కడే కళలకు పరిణతి, అక్కడే కళలకు వినియోగం, అక్కడే తన్మూలంగా ఆనందానుభవమును. అలాంటి ఆనందం తాను అనుభవించాలన్నా ఇతరులకు కలిగించాలన్నా ఆ కళాశీలి మహామేధావి ఉండాలి, మహాతపశాలిని అయి ఉండాలి. కళావేత్రుతలోనే కళాసాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఏమంటే ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అలోక సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో, ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వభూయిష్టమైన భౌతిక జగత్తులో ధృవతారలై మెరుస్తూ ఉంటాయి. నిజంగా ఖాను అలాంటి కళాశీలి, అతని అత్తరుల లాంటి ధృవతారలు. అయినా అక్కర్లేదు అని చెప్పేస్తే వెంటనే అతను అర్థము చేసుకోగలడు, సులభంగా నిరాశ చేసుకోగలడు, నిర్విచారంగా వెళ్ళిపోనుగలడు. కానీ ఇదేమిటి ఈ వాలకం? తన అత్తర్లకు విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం అతనింత దూరం రానక్కర్లేదు, ఉన్న ఊరే కదలనక్కర్లేదు. అసలు ఢిల్లీ నగరమే ఒక మహాదేశం అంతా. అక్కడే ఎందరో ప్రభువులు సంపన్నులును, వారిలో ఎందరో రసికులు. అతని అత్తర్లు కళ్ళకద్దుకునేవారు, వారిలో మళ్ళీ వందలు వేలును. అయితే పెద్దాపురం ప్రభు శ్రీ 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 వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు రసికత ఢిల్లీలో గుబాళించింది. ఢిల్లీ పాదుషా రసికతకు వంకలు దిద్దింది. ఖాను ఆగలేకపోయాడు. దీక్ష పట్టాడు, తపస్సులో కూచున్నాడు, అపూర్వ సాధన చేశాడు, తహతహలాడిపోయాడు, రెక్కలు కట్టుకొచ్చి వాలాడు. కానీ షష్ఠి గడియలు పూలతోనే కాలం గడిపే అతనికి ఇక్కడ ప్రభుదర్శనం గగనపుష్పం అయిపోయింది. అపూర్వమైన జాతిరత్నం గులకరాళ్లలో కూరుకుపోయి ఉండినట్టు అనిపించింది అతనికి. వచ్చి వచ్చి ముళ్ల కంచెల్లోనూ మురికి గుంటల్లోనూ పడిపోయినట్టు బాధపడ్డాడతను. అంత ఢిల్లీలో కూడా అంతంతలేసి వజీర్లైనా చేయలేని కుట్ర ఇది అని పరితపించాడతను. బయట ఉండగా పెద్దాపురం ఎంత ఆశ కొలిపించిందో వచ్చి ప్రవేశించాక అంత దిగగుంజేసినట్టు అనిపించింది అతనికి. దక్షిణ దేశానికి దక్షిణ దేశమే దుష్టమృగ సంకీర్ణమైన కీకారణ్యంలాగా తోచింది అతనికి. దీంతో ముక్కు మొగము ఎరగిన చోటికి రావడం మనదే బుద్ధి తక్కువ అని పిసుక్కున్నాడతను. కానీ తన భృత్యుల చేతిలో ఒక కళాశీలి ఎంత క్షోభపడిపోతున్నాడో మహారాజుకి ఎలా తెలుస్తుంది? లోకంలో ఎక్కడా కూడా ఇలాంటి అంతరవులు తప్పవంటే సమ్మతమే. అయితే ఎంతంతలేసి ధర్మరాజ్యాల్లోనూ మహోదారులైన ఎలాంటి ధర్మప్రభుల పరిపాలనలోనూ అసంతృప్తి కలిగిందంటే, ఏవగింపు పొటమరించిందంటే, విరోధభావం పుట్టుకొచ్చిందంటే, కల్లోలాలు చెలరేగాయంటే అక్కడి కార్యనిర్వాహకుల ఇలాంటి అతిలౌక్యాల వలనే. కానీ ఏది ఏమైనా ఎంత చూసినా ఖానుకి ఒక్కటే ఫలితం. అంచేత
సన్మానమాట దేవుడెరుగును, మర్యాదగా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళగలమా అని బెంగపట్టుకుంది అతనికి. ఇలా ఉండగానే కోళ్లు కూశాయి, పనిలో పని కాకులు కూడా కూసేశాయి. తెల్లవారడం తడవుగా వెళ్ళి ఠాణేదారు పాదాల మీద వాలాడు ఖాను. ఇంతవరకు అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదని ఠాణేదారునికి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాన్జీకి సుతరాము ఇష్టం లేదు, ఇదీ తెలుసు అతనికి. బుర్ర ఎగిరిపోవడానికైనా ఒప్పుకుంటాడు, కానీ ఖాను కిట్టింపు ధర చెప్పడు, ఇది నీ తెలుసు అతనికి. చూశాడంటే మహారాజు ఖాను అత్తర్లు విడిచిపెట్టడు. ఇది ఆ సమయంలో దివాన్జీ దగ్గర ఉండిన వారందరూ గుర్తించేశారు. ఠాణేదారు ఆలోచించాడు. ఉండుండి సాహసించగలవా అని అడిగాడతను. మాన నిలిచేట్లేదు, ఇక ప్రాణాలెందుకు, ఆజ్ఞాపించండి అంటూ ప్రాధేయపడ్డాడు ఖాను. ఇక నువ్వు కోటలో ప్రవేశించడం అసాధ్యం, ప్రవేశించినా ముందుకు వెళ్ళగలగడం అబద్ధం, వెళ్ళినా నిలిచి ఉండడం దుర్ఘటం. ఇన్నీ జరిగితే మాత్రం నీ కోరిక సఫలమవుతుంది, తప్పదు, సెలవిప్పించండి. మహారాజు దినము 4 గడియల పొద్దువేళ పంచకళ్యాణి మీద కొండల్లోకి షికారు వేయించేస్తారు, సెలవిప్పించండి. కోట ప్రాకారం దాటకుండా నువ్వు వారి కళ్ళబడాలి, కనీసం నీ వట్టివేళ్ల అత్తరునైనా వారిని ఆకర్షించాలి, సెలవిప్పించండి. దివాన్జీవారు ఇదివరకే ఇది ఊహించుంటారు, ఇందుకు ప్రతిక్రియ ఆలోచించి ఉంటారు, ఆజ్ఞను మాత్రం ఇంతవరకు పుట్టలేదు, సెలవిప్పించండి. నీకు అదృష్టం ఉంటేనే ఆయనకిది మరుపు వస్తుంది, మహారాజు పెట్టి పుట్టినా మరుపు వస్తుంది, లేదు నువ్వు కోటలో ప్రవేశించలేవు, సెలవిప్పించండి. నా వల్ల కాదగ్గ దింతే ఇక ఏటికి అడ్డుపడు, ఖానుకి ఊపిరి తిరిగింది. నిన్న నేను దాఖలు చేసుకున్న చందిని అత్తరు, ఇదిగో ఇదన్ని స్వీకరించండి. దివాన్జీవారికి నా మీద అనుగ్రహమూ లేకపోయింది, ఇది వాడుకునే యోగ్యత లేకపోయింది. ఎవరేమి చేయగలరు, తమరు చివరి ఉపాయం చెప్పారు, బతికి ఉంటే నేను తమ మేలు మరవను. ఇలా చెప్పి 3 మాటలు వంగి సలాములను చేసి ఖాను వెళ్ళిపోయాడు. ఖాను కోటలో ప్రవేశించాడు. వంకధార దాటి అనుమానిస్తూనే 10 అడుగులను వేశాడు. కానీ ఇంతలో అరే అరే అని నాలుకలు కరుచుకుంటూను ఎక్కడెక్కడికంటూను వచ్చి 4 సిపాయిలు అతన్ని అటకాయించారు. ఖానుకి వెంటనే రక్తం ఉడికెత్తిపోయింది, చూపులు చెదిరిపోయాయి. కానీ సప్రయత్నంగా నిలవరించుకుని నేను దివాన్జీవారి దర్శనానికి వెళ్తున్నాను, నన్ను ఎందుకు అడ్డుకుంటారు అని అడిగాడు అతను. ఇప్పుడు వీల్లేదు పోపో అన్నారు సిపాయిలు. నేను పాతవాణ్ణినయ్యా, నిన్న సాయంత్రం ఒక పని మీద మాట్లాడే ఉన్నాను, ఆ వ్యవహారం పూర్తి చేసుకోవడానికే వెళుతున్నాను. అయితే వెళ్ళి వారి లోగిడి దగ్గరే కనిపెట్టుకుండు. లోటే పోని ఠాణేదారు గారి కచేరీకి తీసుకువెళ్ళండి, వారిప్పుడు దివాన్జీ గారి సన్నిధిని ఉన్నారు, నీకు కనపడరు, వారు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉంటాను. ఆ పని వారి ఇంటి దగ్గర, కోటలో వల్ల కాదు. ఇలాగా యుక్తుల మీద యుక్తులు కురిసిపోయాయి, వాటిని ఒరుసుకుంటూ కాలం కూడా గడిచిపోయింది. ప్రాకారంలో నిలవగలిగితే చాలు అని ఖానుకి సలహా. లోల్లోపల అతను ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉన్నాడు. ముందుకు అడుగుపడనివ్వద్దని సిపాయిలకు దివాన్జీ ఆజ్ఞ, అందుకు వారును మురిసిపోతూనే ఉన్నారు. ఇంతలో ఆ చుట్టుపట్ల పనిచేస్తున్న వారందరూ వచ్చి మూగారు, వచ్చిపోయేవారును నిలిచిపోయారు. చూస్తూ ఉండగానే మహారాజు చదరంగ సహచరులు, దశావతారి స్నేహితులు వచ్చారు, వారును నిలిచిపోయారు. పాటక దినమే కాక పెద్ద మనుషులను పోగైనందుకు ఖాను సంతోషించాడు. ఏమిటేమిటి అన్నారు కొందరు. ఖాను తన అవస్థ అంతా చెప్పుకుని వచ్చాడు. దానిమీద సిపాయిలు తమ అసహాయ స్థితి చెప్పారు. ఇలాగా 1 గడియ గడిచింది, ఇంకో 1/2 గడియ అని ఎవరో అన్నట్టయింది ఖానుకి. కానీ అంతవరకు అతన్ని అక్కడ నిలపగలిగినందుకు ఆనందిస్తున్న సిపాయిలే మరొకమారు పరుపొరుగున వచ్చి ఏదో చెప్పగా ఇక దయచేయి అనడం ప్రారంభించారు. రాజుగారు బయలుదేరుతున్నారు, అంచేతనే వీళ్ళు పొమ్మంటున్నారు, ఇక గెంటుతారు అని గుర్తించాడు ఖాను. చిరవాంఛ దీర్ఘశ్రమ ఇలాగ వ్యర్థమైపోతున్నందుకు చాలా చాలా కుమిలిపోతున్నాడు అతను. చివరికి అతను ఉండిన వారిలో పెద్ద మనుషులుగా కనపడుతున్న వారిని ఉద్దేశించి, పెద్దాపురం రాజ్యంలో కళాకారులకు ఇది సన్మానం అని నిక్కచ్చిగా అడిగాడు. అంతే, దాంతో అతని శరీరం వణికిపోయింది, కళ్ళు ఎర్రబడ్డాయి, చూపులు నిశిత బాణాలైపోయాయి. ఆ స్థితిలో చర్రున గులాబీ అతరు పైకి తీశాడతను. అందరూ చూపులు అప్పగించేశారు. ఇది పెద్దాపురం ప్రభు కోసం తయారు చేశాను అంటూ ముందు సీసా చేతపుచ్చుకుని పెట్టె కిందికి విడిచిపెట్టేశాడతను. తరువాత నిద్రాహారాలు మాని తయారు చేశాను అంటూ
మళ్ళీ అందుకుని, ఢిల్లీ పాదుషావారు అటూ, పెద్దాపురం ప్రభువారు ఇటూ అన్న గౌరవభావంతో నా శక్తి అంతా వినియోగించి బొట్టుబొట్టుగా కూడబెట్టానిది. ఒక్క రాకతో దక్షిణ దేశంలో నా పేరు నిలిచిపోతుందన్న పేరాశతో నా రక్తం అనుకుంటూ కూడబెట్టానిది. అయితే పెద్దాపురం ప్రభువు ఎంత సరసులో వారి పరివారం అంత విరసమైనది అని నేనిక్కడికి వస్తే గాని తెలుసుకోలేకపోయాను. గులాబీ పువ్వు సౌరభం ఎంత దూరమో వ్యాపిస్తుంది, కానీ దాని ముళ్ల ప్రభావం ఉన్నచోటనే గాని వెల్లడి కాదు కదా. ఇది నాకు కాదు అమర్యాద, ఇది నా గులాబీ అత్తరుకున్ను కాదు అగౌరవం. ఇది పెద్దాపురం మహారాజుకు అందించడానికి నాకిక మార్గాలు లేవు. అయితే ఇది వెనక్కి తీసుకువెళ్ళడం నాకే కాదు, మా కుటుంబానికే శిరఛేదం. ఇక నాకొండుకున్న తృప్తి ఒక్కటే, దివాంజీవారి అతిలౌక్యంతో కనుమూసే మహారుజులం గారి స్వచ్ఛకీర్తి ఢిల్లీ నివాసి షుకుర్లీ ఖాన్ గులాబీ అత్తరు సౌరభంలో కలకాలము గుబాళిస్తూ ఉంటుంది. చాలు నాకిది అంటూ ఊర్ధ్వశ్వాసతో కోటగోడకి విసిరికొట్టాడతను సీసా. సీసా భళ్ళుమంది, సీసా పెంకులు ఘళ్ళున చెదిరిపడ్డాయి. రాజసుఖుల హృదయాలు ఠూవుమన్నాయి. ఆ ప్రదేశమంతా అత్తరు స్వరూపంతో గుమ్ముమంది. అందరూ ఆ పరిమళానికి మత్తెక్కుతున్నట్టయ్యారు. ఒక్క క్షణానికి తెలివివచ్చి అందరూ కళ్ళెత్తి చూసేటప్పటికీ హఠాత్తుగాను అప్రయత్నంగాను వెనక్కి తిరిగి చూసి ఖాను కొయ్యైపోయాడు. అదేమిటో అని అందరూ వెనక్కి తిరిగి చూడగా పంచకళ్యాణి మీద శ్రీ 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 వత్సవాయి చతుర్భుజ తిమ్మ గజపతి మహారాజు అరకంట చూస్తూ సొక్కి ఉన్నాడు. మోర పైకెత్తుకునుండి పంచకళ్యాణి ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది. ఇప్పటికీ ఆ ప్రదేశంలో గులాబీ అత్తర సౌరభం గుబాళిస్తూనే ఉంటుంది అంటారు చూసి వచ్చినవారు. విన్నారు కదండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ గులాబీ అత్తరు. ఈ కథ 1947 సెప్టెంబర్ అక్టోబర్ నెలల ఆంధ్రశిల్పి సంయుక్త సంచికలో ప్రచురించబడింది. వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.